కేసీఆర్ ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఎన్నికల్లో వచ్చినప్పుడే అధికారం చేజిక్కించుకుంటామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పైన ఏమైనా చర్చ జరిగిందా వారు తెలుసుకున్నట్టు ప్రతినిధి సార్ చెప్పండి. ఆ తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఏం చర్చ జరగలేదు. ఇక్కడ మేము జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు గాని ఇంకా చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశానికి తీసుకొస్తున్నటువంటి అనేక రకాల కార్యక్రమాల విషయంలో చర్చించడం జరిగింది. ఇంకా తెలంగాణ విషయం చర్చకు రాలేదు. మోడీ తానిసాయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య ఈ రోజు కేసీఆర్ చేశారు. మేము కేసీఆర్కు జవాబుదారీ చెప్పే పార్టీ మాది కాదు. మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీ తప్ప కర్లకుంట్ల కుటుంబానికి ఫామ్ హౌజ్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రజలను కలవనటువంటి వాళ్ళకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆయన జవాబు చెప్పాలి. ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు ఎందుకు వెళ్ళదో జవాబు చెప్పాలి. ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తానాడు ఎందుకు వెళ్ళదో జవాబు చెప్పాలా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానంటే ఎందుకు వెళ్ళదో జవాబు చెప్పాలా. కాబట్టి ఆయన ముందు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలకు మేము చెప్పుకుంటాం తప్ప ఆయనకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆ రకమైనటువంటి అలవాటు మాకు లేదు. ఆ రకంగా కుటుంబ పాలన ఏదైతే నడిపిస్తున్నాడో ఆ రకమైనటువంటి సాంప్రదాయం మాది కాదు. మాది ప్రజాస్వామ్యబద్ధంగా మా పార్టీ కార్యకర్తల నుంచే మా నాయకత్వం వస్తారు తప్ప ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చండి, మేము కేంద్రాన్ని కూడా కూల్చేస్తామనేటువంటి ఒక వ్యాఖ్య చేసినటువంటి ఈ రకమైన తాటాకు చప్పులకు భయపడే పార్టీ మాది కాదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. మాకేం తొందర లేదు. ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా అంతవరకు ఆగుతాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే ముందుకు వస్తాము. అప్పుడే మేము అధికారాన్ని చేజిక్కించుకుంటాం తప్ప దొడ్డదారిని చేజిక్కించుకోవాల్సిన కర్మ మాకు లేదు. దేశాన్ని నాశనం చేశారు. ఒక సేల్స్ మెన్స్కి దేశాన్ని అమ్మేశారు అనేటువంటి సేల్స్ మెన్గా మారి దేశాన్ని అమ్మేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మేము కల్వకుంట్ల కుటుంబానికి అయితే తాకట్టు పెట్టారో మేము ఆ రకంగా ఏ కుటుంబాన్ని కానీ ఏ వ్యక్తి కానీ తాకట్టు పెట్టలేదు. సామాన్య ప్రజల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది కుటుంబ పాలన కాదు, అవినీతి పాలన కాదు, ఏ ఒక్కరికి అనుకూలం కాదు. ఏదైనా మేము చేస్తే భావి భారత భవిష్యత్తు కోసం చేస్తాం, దేశ భవిష్యత్తు కోసం చేస్తాం, దేశ ప్రజల కోసం చేస్తాం. ఈ దేశం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారి కారణంగా, సమర్థవంతమైన నాయకత్వం కారణంగా ఈరోజు భారతదేశంలో ఏ రకమైనటువంటి సంక్షోభం లేకుండా మన చుట్టుపక్కల దేశాలు చూడండి మీరు. పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, చైనా కానీ అనేక దేశాలు ఈరోజు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోయారు. అమెరికా లాంటి దేశం ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. కాబట్టి మేము ఏ రకంగా మా ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వమే తప్ప ఈరోజు దేశానికి మీలలాగా కుటుంబం చేతిలో పెట్టుకొని అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి, నియంతృత్వ పాలన తీసుకొచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం అది కాదు. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. తాము బీజేపీ ఎప్పుడు నేతలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చుతామనేటువంటి మాట మాట్లాడలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే అవినీతి కుటుంబ పాలన వ్యతిరేకంగా బీజేపీ ముందు పోరాడుతుంది అనేటువంటి విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్.